చెప్పారు కదమ్మా చెప్పినారు కదా కట్టిస్తాం లేదు ఇమీడియట్ గా మీకు ఎస్టిమేషన్ ఇప్పిస్తామ్మా మొదటిసారి కాదు ఇద్దరు కూడా లేదు సార్ ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు రాజు మన కడక ఏం సార్ లేదు వాళ్ళకి మంచి నీళ్ళు దూరం అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది మరి ఎందుకంటే పైన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఊరిలో వచ్చేది కాదు కానీ కానీ మీకు ఇప్పుడు వసతులకు ఇక్కడ ఏమైనా నీళ్ళు మంచి నీళ్ళు కావాలన్నా తినేదానికి కానీ సరుకులు కావాలన్నా కూడా మళ్ళీ కష్టంగా ఉంటుంది కదా అని కొంచెం ఏర్పాటు చేస్తే అది ఒకసారి ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ప్లాన్ మినిస్ట్రీ 555 అమ్మా బాగుందా అప్పుడు వసతిగా ఉంటారా అంటే ఈ ప్రాబ్లం లేకుండా అంటే అదే ఏంటి వాసింది అంటే కనెక్షన్ ఎక్కడ పెట్టుకున్నారు అప్పుడు మీరు తర్వాత 50 మీటర్లు ఉంటుంది అండి అది 60 నువ్వు అనేది ఆ బిట్ నుంచి అక్కడ ఆ కనెక్షన్ ఏమంటావు బొగ్గే రావతల ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు అది కడితే అవతలకి వెళ్ళిపోతుంది ఈ తెల్ల బ్యాక్ వాటర్ సార్ ఓట్ కాల లేదు చూస్తా
అంటే ఇది ఎట్లా కనెక్ట్ పండు పండు ఇది పోతే వాసులు బట్ ఆ బండికి ఏం ప్రాబ్లం లేదా ప్రాబ్లం లేదు కింద రోడ్డు ఉంది అట్ట పైన రోడ్డు పళ్ళు నాటిపోతున్నారే కష్టం చేస్తాం రాజు రాజు ఇలా పానీ ఇలాగెళ్ళి అలాగెళ్ళాలి ఇలాగైతే అది ఓన్లీ ఎమర్జెన్సీ సిగ్నల్ ఒకవేళ ఇప్పుడు ఎంతమంది మేడం ఇంకా ఉన్నారు 120 మంది భోజనాలు చేస్తారు వాటర్ లేదు 9 మెంబర్స్ బయటకు వచ్చారు వాటర్ లేదు మంచి లేవా లేదు నరకం చేసాం సార్ రాత్రి నరకం చేసాం రాత్రి ఏం ఓడి సార్ మాకి మిడిల్ లో ఉన్నారు కరెక్ట్గా అది ఓడి ఇప్పుడు అతను ఓడి కిందకు ఓడి కానీ దాని వల్ల కూడా ఆత్మకూరు వచ్చి ప్రాబ్లం అయింది కదా చేపల గుంటలో అది అర్థం పెట్టేదంటే నీళ్ళన్నీ కూడా అన్ని పైకి వస్తుంది ఆ గుంటలు లేకపోతే ఎప్పుడు నిలబడదంట గుంటలు ఉండడం వల్ల వాటర్ నిలబడదు ఇలా కదా ఆ సంబంధం ఇది మనం తిప్పుతామనుకున్న సంబంధం ఇలా నీళ్ళు కూడా లేదు తగ్గింది ఫ్లోటింగ్ తగ్గింది మేము ఉదయం ఆ 3కి ఏమో అలా దించాం సార్ 5 దాకా బాగా ఫ్లోటింగ్ ఉంది ఇప్పుడు తగ్గుంటుంది కొద్దిగా ఫ్లోటింగ్ అయితే తగ్గదు నీరు తగ్గుద్ది డౌన్లో ఉంది కదా అది మన ఈ సంఘం దగ్గర అవుతుంది కదా మీకు అప్పుడు 12 కిలోమీటర్లు చెరువు ఉంది బొగ్గేరు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఎక్కడ డామేజ్ అయింది ఆఫీస్ ఒకటేనా కూడా రెండు రోజులుగా జరిగే పండుగ వర్షాల వల్ల ఆత్మకూరు నియోజకవర్గంలో మనకి వీలగుడిపాడు గ్రామం కొంచెం చుట్టుపక్కల పెన్నా ఒడ్డు మీద ఉంది కాబట్టి అదే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కొంచెం మనం ఈ 2 రోజులుగా వాళ్ళని సేఫ్టీ జోన్లో తీసుకుపోవడం జరిగింది. అని కాకపోతే 100 మందిగా పైన ఊళ్ళో ఉన్నారంటే సో వాళ్ళని చూసేదానికి వెళ్ళామన్నమాట. అధికారులందరూ కూడా అన్ని విధాలుగా అన్ని వసతులు కూడా కలిగించారు. కానీ దీనిలో గొప్పతనం ఏంటంటే ఇంతలా ఒక తుఫాను వచ్చినా కూడా
దేవుడి దయ వల్ల ఏ ప్రాణ నష్టం కూడా జరగలేదు. అందుకని ఆ వెంకటేశ్వర స్వామికి నిజంగానే ధన్యవాదాలు. అంటే ముక్కొని ఎంతో మంచి జరిగినా కూడా, ఎంతో ఇది తుఫాన్ వచ్చినా కూడా కేవలం కొంచెం ఈ ఒక పొలాల వరకే జరిగింది, కానీ మిగతా ప్రాణాన్ని ఏం జరగకుండా పోయినందుకు నిజంగానే అదృష్టంగా భావించి ధన్యవాదాలు. నమస్కారం.